మీ ముఖ్యమంత్రి తిరగబడి ప్రభుత్వం అందించేస్తారు. ప్రజలు తిరగబడి 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలిస్తే ఏం చేయకపోతే ఏమనరట, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పనిచేస్తే ఏం చేయకపోతే ఏమన్నారు, 4 నెలల్లో ఉన్న వాటిని అమలుకు జీవోలు అందిస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దంటారు. ప్రజలు తిరగబడాలి అనేటువంటిది ఇంకో 5 సంవత్సరాలు కండి. ఏది రాష్ట్ర ప్రభుత్వం మీ సార్ అంటున్నారు, నేను వినండి, నేను మా సార్ చెప్పేది చెప్తున్నాను. రేపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏమో 2 సీట్లకు పరిమితం అవుతుంది అనేటువంటిది రేపు ఎన్నికలకు సంబంధించి అయితే ఒక మాట అనండి, ఉందండి ఉందండి వాస్తవం అది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అందుకే అంటున్నాను అమాయకుడు కాదు తెలివి తక్కువడు కాదు, ఆయన వెనుక కుట్రలు చేస్తూ ఉంటే మౌనంగా ప్రేక్షకులాగా ఉండేటువంటి మనిషి అసలే కాదు. కాబట్టి ఆయన ఆ కుట్రలకు బలిగాడు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు. అందువల్ల ఏం చేస్తుండే ఆయన నోటితో చెప్తున్నటువంటి మాట ఇంకోటి, ఆయన నోటితో చెప్పినటువంటి మాటను కోడ్ చేసుకుంటూ ఇవాళ ప్రతినిత్యం కొన్ని సందర్భాల్లో మంత్రివర్గ సహచరులు ఆయన పట్ల ఎట్లా బిహేవ్ చేస్తుండ్రో అది బయటకు వస్తున్నది. ఒక మాట గుర్తు చేస్తే చాలా ఇంపార్టెంట్, దయాకర్ గారు ప్లీజ్, 2 విషయాలు మీకు కోడ్ చేస్తానండి. అసలు ఎట్లా ఎక్కడ తుక్కుగూడలో జరిగేటువంటి సభలో ఒక కమిషనర్ గారు ఒక డ్రైవర్ని కొడితే, ఆ వీడియో బయట దాకా ఎట్లా వస్తా సార్? ఎవరిచ్చింది సార్? అది ఎటు నుంచి వచ్చిందో చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కాంగ్రెస్ మీరు మా గురించి ఆలోచిద్దరు కానీ, ఫస్ట్ మీ పార్టీ అంతర్ధానం అవుతుందో లేదో మీకు తెలియదు కానీ వినండి, రేపు బీజేపీ రావట్లేదు. ఇప్పుడు గుడ్డిగా బీజేపీని సమర్థిస్తున్నారు మీరు. బీజేపీ ఇలా 270 నుంచి 220 రేపు 180 దిగబోతున్నది. మీరు ఆ ప్రభుత్వం ఉంటారని మీరెందుకు ఇస్తున్నారు, వీళ్ళెందుకు ఇస్తున్నారు, ఎవరు ఈ ప్రభుత్వాన్ని బలగొట్ట చెప్పమని ఎవరు చెప్పగలరు? భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు గెలిచి ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ గెలవాలని రాహుల్ గాంధీ ఇబ్బందులు.